ట్రూత్ న్యూస్ కి స్వాగతం. నా ప్రాణం ఉన్నంత వరకు అధికారంలో ఉన్నా లేకున్నా ధర్మవరం ప్రజల కోసమే ఉంటా, వారికి అండగా నిలబడతా. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరి ఆశీస్సులతో బరిలో నిలబడతా. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేడు గొనుగుంట సూర్యనారాయణ వ్యక్తిగత కార్యాలయంలో ధర్మవరం నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మా నియోజకవర్గంలో నిలబడడం ఏమిటని, మీకు సహకరిస్తున్న వారి వెన్నుపోటు చరిత్రను కూడా తెలుసుకోవాలని అన్నారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గొనుగుంట సూర్యనారాయణను ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన ప్రజలకు చేసే సహాయం ద్వారా ఆయనను ధర్మవరం నియోజకవర్గ ప్రజల గుండెల్లో పెట్టుకున్నాము. ఆయన వెంటే మేమంతా ఉంటాం అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుణగుంట సూర్యనారాయణ మాట్లాడుతూ, నా ప్రాణం ఉన్నంత వరకు అధికారం ఉన్నా లేకున్నా ధర్మవరం ప్రజల కోసమే ఉంటా, వారికి అండగా నిలబడతా. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం ప్రజల ఆశీస్సులతో బరిలో నిలబడతా. అధిష్టానానికి అన్ని వివరించా. ధర్మవరంలో జరుగుతున్న వెన్నుపోటు రాజకీయాల గురించి, వారి కుమ్మక్కు రాజకీయాల గురించి అధిష్టానం పునరాలోచిస్తుందని ఆశిస్తున్న లేని పక్షంలో ధర్మవరం నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎన్నికల బరిలో ఉంటా, ధర్మవరం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి తీరుతా, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తా, ధర్మవరంలో అభివృద్ధి నినాదంతో వెళ్లా, కానీ ఏనాడు వెన్నుపోటు, కుట్ర రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు. ధర్మవరం ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో 6 నుంచి 10 తర్వాత 10 కూడా ఇక్కడే చదువుకున్నా. 77 నుంచి 84 వరకు అదే కాలేజీలో నేను చదువుకున్నా. మా దగ్గర పోలీస్ స్టేషన్ ఇవ్వకుండా కూడా అదే కాలేజీలో 1984 అప్పట్లోనే నేను ఇక్కడ కాలేజ్ చేరిన కూడా జరిపించాను. మన మిత్రులంతా కూడా 1984 ఆ రోజు నుంచి అదేవిధంగా కొనసాగుతూ 1989 నేను వ్యాపారం పెట్టి అడుగు పెట్టాను. దాని తర్వాత 1993 మా నాన్నగారు హత్య చేపట్టారు. ఆ పెళ్లికి వచ్చి అందరి కార్యకర్తల సహాయం మేరకు అంతా బాధపడతా ఉంటే ఇండిపెండెంట్ చేయమంటే ఇండిపెండెంట్ చేస్తాను. ఆ రోజుల్లోనే 43,500 రోజులు మనకు వచ్చాయి. ప్రస్తుత శాసన సభ్యులు 58,000 వచ్చాయి. పోయి ఆ సీపీఐఎం చేశారంటే లేదు, ఈ ఏర్పడికే చేశారు. ఆ రోజు కూడా కేసేటి గెలుస్తారు. అంటే అటు పక్క ధర్మవరం వస్తే కేసేటి గెలుస్తాం కదా, రాత్రి మాత్రం టీడీపీ వాళ్ళ అంతేనా. 2009 నుంచి ఆ రోజు ఏదైతే ఓడిపోయామో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలిసినాకు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు అందరూ కోరిక మీద కూడా మీరు చెప్తున్నట్టు విన్నాను. కాకపోతే ఐక్యమార్డుకు మన ఏదైతే మనం విన్నప్పుడు పంపించాం, వాళ్ళు కూడా తొందరలోనే డిసిషన్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ మనకు చెప్పడం జరిగింది. హైదరాబాద్ నుంచి డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం, 90% పాజిటివ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. మనం మళ్ళీ ఏం నిర్ణయిస్తామని మళ్ళీ మీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అందుకనే ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ రౌడీని పాల్గొనాలి, ఈ ధనాన్ని పంపించాలి. ప్రతిసారి కూడా ధర్మవరంలో ఆయన అభివృద్ధి చేయాల్సింది ఈయన బాగా చేశారంట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఈసారి ధర్మవరంలో ఏమైంది చెప్పినా ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అందరికీ మరొక్కసారి పేరు పేరు ధన్యవాదాలు.